ఏంటండి వెతుకుతున్నారు? అబ్బా వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? హేయ్ సూపర్ బ్రెయిన్, ఎలా కనిపెట్టేశా? చాలండి. ఆయన శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తా. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడొచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి. ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియో, రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నారు. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళిపోకండి, వెళ్ళి. అయ్యో జాగ్రత్త. ఏంటి మామయ్య గారు తూలుతున్నారు? నీరసమమ్మా, ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఆలస్యం? మా ఛానల్ లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా ఓడొస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ, సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఐ'మ్ సారీ, ఐ'మ్ సో సారీ. కంగ్రాట్స్ సిద్ధు. థాంక్యూ. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాను చెరా, పదండి పదండి, వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నానకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. ఏమి లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్ట్ రావడం వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే నాన్న మెడిటేషన్ చేసుకొని వస్తాను. తెస్తాను, ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకున్నారు. సిద్ధు, సిద్ధు లేచిపోయాడు. సిద్ధు ఏంటిదేనా జరిగితే నేను తట్టుకోలేను రా, బాధ వచ్చేస్తుంది. బాధేస్తున్నా? ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తున్నానా? మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు, అక్కడ కాదు నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయన్నా. ఏం పర్ల, ఊదు. మందు కొట్టావు అంటే మాట చేయండి నాన్న. ఇది సిగ్గులేదు? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేండి రా. ఎవరి కోసం? నీకోసం. నాకోసం? అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పాను నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తుడదా? లైఫ్ లో నువ్వు బాగుపడవు, నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా, గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఉంచి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా అమ్మ, క్షమించేస్తాయి. ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా.
శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న, ఐచి మొక్కలు కూడా తెమ్మను రా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి, ఎవడో దిగ్గుమాలాడు వచ్చాడో ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడాయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. ఏంటంటావంటే నువ్వు పత్తి పక్షం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. హాయ్ బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలు అయిపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్లి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి సూది పినిసుంటేవా తీసుకుంటాను. సరసలే బేబే, ఆ గిన్నెలకి చెత్తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఎక్కడే పడుకుంటానో దుప్పటి లగిజరే. హాయ్ బాబాయ్, అన్నం ఉలిపోయింది మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి, నొప్పులు ఎక్కువైపోయినా సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్జిన్ దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. అయిపోయావు వేళ చేతులు. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగీసిపోయి వాటం వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కూడా ఎత్తడా? నీకంటే అడ్డిపోయాను నేను. చీ, దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మనిషిని ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్ గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొక్కటి నస్స. శ్వేత, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యి బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏమయ్యి పనుల్లో కనిపెట్టలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిను. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఇస్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. అలాగే ఇంట్లో ఆకృతి నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఆమె బేబీ. సర్లేదు బిబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కూల్చక్కలేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పైలట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతి లక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటది ఈ టైంలోని? నువ్వురా చెప్తాను. ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపిద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏయ్ చిని, త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపు ఎలకలు పరిగెడుతున్నాయి. చిచ్చి, తొంగపండి ఎలక. దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే, నీట్ గా తీసి అలాగే మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి.
తలుపులు బ్యాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన్ అయిపోయి ఉంటది. షేపదిరిందంట. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతాగా మరి ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏదో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాల కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు.